పొడి జరుగుతున్నటువంటి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, సహచార మంత్రులు, సహచార శాస్త్రజ్ఞులు, ఎమ్మెల్సీలు, అధికారులకు కార్యక్రమంలో పాల్గొనేటువంటి సోదరులకు, సోదరులకు, పత్రికారు లేఖలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. రాజస్వామ్యంలో పంచాయతీరాజ్ సంస్థ చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మన భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఎంతంటే 173 మంది గ్రామాల్లో నివసిస్తున్నటువంటి జనాభా, 173 మందిని పరిపాలిస్తున్నటువంటి వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ. జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థకి సర్పంచులు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి లీడర్షిప్ చాలా అవసరం, సరైన లీడర్షిప్ ఉండాలి. ఆ లీడర్షిప్ మాకు చూస్తే గ్రామస్థాయి దగ్గర నుంచే లీడర్షిప్ వస్తుంది, అదేవిధంగా కోఆపరేటివ్ సంస్థల్లో వస్తుంది లీడర్షిప్. ఇవన్నీ కూడా అదేవిధంగా పంచాయతీలో ఏ విధంగా బాగుపడా ఉన్నా ఒక లీడర్షిప్ సరైనటువంటి నీతివంతమైనటువంటి లీడర్షిప్ ఉండాలి. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన వరకు మన తెలుగుదేశం పార్టీ చాలా సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఆ రోజున ఎన్టీ రామారావు గారు అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిపించడంలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి ఒక రాష్ట్రానికి కాదు భారతదేశానికి ఒక నాయకత్వం వహించేటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఉండడం మనందరికీ అదృష్టం అనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు మనం పోరాటాలు చేస్తున్నాం, పోరాటాలు చేసి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కొట్టి నుంచి మనం రక్షించుకోవాలంటే ఈ రాష్ట్రానికి స్వేచ్ఛ కావాలన్నా, రక్షణ కావాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందనేటువంటిది ఈనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మిగతా పార్టీలు కూడా చాలామంది అజిటేషన్ చేస్తున్నారు. ఆయన వాళ్ళు చేసేటువంటి ఉద్యమం వెనకాల ఒక్కొక్క నాయకుడు వెనకాల ఒక కథ ఉంది. వాళ్ళు స్వార్థాలు చేస్తున్నారు. ఆ నాయకులు చేసేటువంటి ఒక్క కూడా స్వార్థం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం చేసేదంతా కూడా రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్ర పరిరక్షణకు చేస్తున్న దాంట్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా లోకేష్ గారు మొట్టమొదటిగా సంవత్సరాల క్రితం ఆయన రాజకీయాల్లోకి వస్తారనుకున్నప్పుడు నెలగా ఆయన బిజినెస్ మ్యాన్ రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. వచ్చినా కానీ సక్సెస్ అవుతారా లేదా అనేటువంటి అనుమానం కూడా ఉండేది. ఆయన సంవత్సరం తర్వాత ఈ రోజున ఆయన స్పీచ్ చూస్తూ ఉంటే ఈజ్ గోయింగ్ టు బి నెంబర్ 1 లీడర్ ఇన్ ద స్టేట్ అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా మనకి మన పార్టీ యొక్క అదృష్టం ఏంటంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్తులో లోకేష్ గారు ఏంటంటే లీడర్ అనేటువంటి నిస్వార్థంగా సేవ చేస్తేనే ప్రజాస్వామ్యం మునగడ చేస్తుంది. లీడర్ అనేటువంటి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తేనే అవుతుంది. మనకి అది ప్రూవ్ అయింది ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా మార్పు. అంటే నాకు ఎందుకు అనుమతి దీనిలో ఆయన ఐటీ స్టూడెంట్ కదా, ఐటీ స్టూడెంట్స్ పంచాయతీరాజ్కి చాలా దూరం ఉంటుంది ఎట్లా అని అనుకున్నాం. సీఎం గారు ఐటీ రెండు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇచ్చినప్పుడు నాకు మనసులో కొంత డౌట్ అనిపించింది. కానీ ఈరోజు చూస్తే వరీలో ఆయన తెచ్చినటువంటి మార్పులు కానీ, ఆయన తెచ్చినటువంటి ఐటీని పంచాయతీరాజ్ వ్యవస్థతో అడాప్ట్ చేయడం, కన్వర్ట్ చేసేటువంటి విధానం కూడా చూస్తే టెక్నాలజీ ఈ మన పరిపాలనకు ఎంత ఉపయోగపడుతుందనేటువంటిది చాలా స్పష్టంగా లోకేష్ గారు చెప్పారు. అంతేకాదు ఈనాడు టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి, మనకు ఉన్నటువంటి ఆదాయాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అంటే ఆయన ఒక సక్సెస్ఫుల్ మంత్రిగా 1 ఇయర్లోనే అంత సక్సెస్ అయ్యారంటే
భవిష్యత్తు ఉన్నటువంటి లొకేషన్ కూడా మరొకసారి సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశాన్ని మాకు కల్పించినట్లు అందరికీ నమస్కారం.